హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మనకు తెలంగాణలో అతి ముఖ్యమైన బోనాల జాతర వచ్చేసిందండి. ఇది ఆషాఢ మాసంలో వచ్చే బోనాల జాతర అంటే చాలా చాలా ఇష్టము. ఈ హైదరాబాద్లో ఈ ఆదివారం లాస్ట్ ఇంకా గుడికి వెళ్ళాలని చెప్పి రెడీ అవుతున్నాం. ఈ బిందె మా పెళ్లిలో కాళ్ళు కడిగిన బిందె అండి, ఇత్తడిది. ఇది దాచిపెట్టుకుని అన్నిటికీ నేను ఇదే వాడతాను పూజలకి. కడుపకు పసుపు రాసుకొని బొట్లు పెట్టి ఇంకా మామిడి తోరణాలు గుచ్చుకుంటున్నా డోర్లకి. తర్వాత వేపాకులు కూడా దారంతో కట్టి పెట్టిన ఇత్తడి బిందెకి పసుపు రాసి బొట్లు పెట్టి అందులో పసుపు నీళ్ళు వేసి వేపాకు వేసి పెట్టినాం. ఇంకా పరమన్నం వండుతున్న బియ్యం శుభ్రంగా కడిగి బెల్లం వేసి బియ్యం అన్నం మెత్తగా ఉడికినాక డ్రై ఫ్రూట్స్ ఆవు నీళ్ళు వేయించి అందులో కలిపేసి పరమన్నం అయితే రెడీ అయిపోయింది. పరమన్నం దేవుడి దగ్గర పెట్టుకొని ఇంకా దేవుడికి దీపాలు ముట్టించి పూజ అంతా అయిపోయింది. హారతి కూడా ఇచ్చేసాను, అయిపోయింది. ఇంకా గుడికి వెళ్ళాలని చెప్పి త్వర త్వరగా అన్ని గుడి కోసము నూనె, ఒత్తులు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ అన్నీ రెడీ చేసుకుంటున్నా. ఇంకా మా అమ్మాయిలు చూడండి ఈరోజు ఎంత బాగా రెడీ అయ్యారో. ఇది కోడి అండి, గుళ్ళో కోడి కోయాలి కదా. మారు ఇది నా పూజ అయ్యేలోపు మా వారు కోడిని తీసుకొని వచ్చారు. ఇంకా మా పిల్లలు ఎంత బాగా రెడీ అయ్యారో అందుకే వాళ్ళని చూపిస్తున్నా. మామూలు డేస్లో టీ షర్ట్ ప్యాంట్లతో కనబడతారు కదా, ఈరోజు మంచిగా లాంగ్ ఫ్రాక్లు వేసుకొని గాజులు వేసుకొని కాళ్ళకు పసుపు పెట్టుకొని చాలా బాగా ముద్దుగా ఉన్నారు. చాలా ముచ్చటేసింది. ఇంకా కార్లో స్టార్ట్ అయినాం, అమ్మ కూడా వచ్చింది నాతో. మా ఫ్రెండ్ కూడా అనుకోకుండా వాళ్ళు కూడా అప్పుడే బయలుదేరుతుంటే ఇంకా మాతోనే వచ్చారు. ఇంకా గుళ్ళోకి వెళ్ళినాక అమ్మవారికి వేపాకు నీళ్ళతో ఒక ప్రదక్షిణ చేసి వేపాకు నీళ్ళతో శాఖ పెట్టి ఇంకా పరమన్నం పెట్టి దీపం వెలిగించి పూజ అయితే చేసినాము. అక్కడ ఎవరెవరో వస్తున్నారు బోనాలు తీసుకొని. మాకైతే బోనాలు లేవండి, అమ్మ వాళ్ళ సైడ్ కానీ మా అత్తగారి సైడ్ కానీ బోనం లేదు. ఇలాగే పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఇలాగే చేస్తాను. పరమన్నం తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టి వేపాకు నీళ్ళతో శాఖ పెట్టి కొబ్బరికాయ కొట్టేసి వస్తాము. ఇలాగే కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా కోడిని కూడా మా వారు మొక్కుతున్నారు. కోడిని కోసుకొని తీసుకొని వచ్చి ఇంటికైతే వచ్చేసినాము. మా పెద్దత్తమ్మ బిడ్డ వాళ్ళ పిల్లలతో ఎప్పటి నుంచో వద్దామనుకుంటుంది, అంటే ఇక్కడ మాధవపూర్లోనే ఉంటారు. ఇంకా సండే అయితే మేము అందరం కలుస్తామని చెప్పి వచ్చారు. ఇంకా గుడి నుంచి రాగానే పూరీలు, బాగారన్నము, కోడిని కోసుకొని వచ్చాం కదా, దాన్ని వండాను. నాటుకోడి, కొంచెం మటను, మధ్య పులుసు ఇవన్నీ వండినా. వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీ బోనాల జాతర ఎలా జరిగిందో కామెంట్ చేయండి.